సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ. ఉదయం అన్నజ 5:30 గంటల ప్రాంతంలో మన టౌన్ ఇన్స్పెక్టర్ నర్సరావు ఆయనతో పాటు నాగభూషణం మరియు సతీష్ సిబ్బంది మొత్తం కలిసి సరైన సమాచారంపై వెహికల్ చెకింగ్ చేస్తుంటే హుజూర్నగర్ క్రాస్ రోడ్ దగ్గర ఒక ట్రిపుల్ రైడింగ్ P2585 ఆ ముగ్గురు విచారిస్తే ఒకతను ఒనేసిమస్ ఇంకోతను కల్లూరి సాయి ప్రకాష్ మూడోతను మునిగండి గోపి అని చెప్పని ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మన కోదారపట్నానికి చెందిన వాళ్ళు ఆల్ స్కూల్ కాలేజ్ డ్రాపౌట్స్ వీళ్ళు ముగ్గురు ఫర్దర్గా వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు ఆల్రెడీ మన కోదార టౌన్ పట్టణంలో ఒక 8 దొంగతనాలు చేసినట్టు కన్ఫెస్ చేయడం జరిగింది. ఇంకా విచారిస్తే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 32 తులాల బంగారం 1 కేజీ వెండి మరియు 100,000 రూపాయల నగదు అంటే మొత్తం కలిపి 20 లక్షల వరకు ఖరీదు చేసే ప్రాపర్టీ మరియు నగదు వాడి వద్ద నుంచి అలాగే 2 బైక్స్ మొబైల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికవర్ అయినాయి. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మన కోదాడ టౌన్లో జరిగిన 8 దొంగతనాలకు సంబంధించిన సొత్తు ఇదంతా. ఈ సొత్తుని రికవర్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసిన 8 కేసులలో వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో సమాచారం కానీ టెక్నికల్ సమాచారం కానీ అన్ని విధాలుగా వర్కౌట్ చేసి ఈ అతి త్వరలో మొన్న మనకి పోయిన ఆల్మోస్ట్ 10-15 డేస్ బ్యాక్ మన కోదాడ టౌన్లోనే డిటిఓ డిస్ట్రిక్ట్ రెజిస్టర్ ఆఫీస్ నారాయణపేట వెంకటేశ్వర్లు వాళ్ళ ఇంట్లో అయిన దొంగతనంకి జరిగిన దొంగతనం సొత్తు యాజ్ ఇట్ ఈస్గా టోటల్గా ఆ సొత్తు ఎలా ఉందో అదే రికవర్ చేయడం జరిగింది. మిగిలిన కేసులో కూడా అంతే యాజ్ ఇట్ ఈస్ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్ చేసిన ఈ దొంగలను పట్టుకున్న మా సిబ్బందిని అభినందిస్తూ వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.